एजेंसी ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలను అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని అంగన్వాడీ కార్యకర్తలు మండిపడ్డారు. దీంతో తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఐటిడిఏ ఎదుట నేడు అంగన్వాడీ కార్యకర్తలు నిరసన నినాదాలతో హోరెత్తించారు. एजेंसी ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలను అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాల చెల్లింపులో జాప్యం వహిస్తున్నారని, రిటైర్ అయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవ్వవలసిన రాయితీలు సైతం సంవత్సరాల తరబడి విడుదల చేయకుండా వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలను సిడిపిఓలు చులకన భావంతో చూడటమే కాకుండా ఎదురు తిరిగిన వారిని వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు అన్ని విధాల న్యాయం చేయాలంటూ అధికారులకు విన్నవించారు. గచ్చంతరలేని పరిస్థితుల్లోనే వాళ్ళు ఇక్కడ రోడ్డు మీదకి రావడం అనేది జరిగింది. ఐటిడిఏపీఓ గారు చాలా యాక్టివ్గా మొత్తం గిరిజన సమస్యలన్నింటి మీద కూడా పనిచేస్తున్నారు. కానీ అంగన్వాడీ కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి పనిచేయంటున్నారు. అదే క్రమంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీలు ఏ సమస్యలతో అయితే సతమతం అవుతా ఉన్నారో కనీసం ఆ సమస్యల్ని పరిష్కారం చేద్దామని, కానీ కనీసం సానుకూల దృక్పథంతో అంగన్వాడీల సమస్యలు ఏంటి అని కనీసం అడిగే పరిస్థితి కూడా ఏనాడు ఈ ఐటిడిఏపీఓ గారు చేయలేదు. చాలా దుర్మార్గంగా ఈవేళ అంగన్వాడీ వర్కర్లని, హెల్పర్లని వాళ్ళు తీసేయడం, షోకాజ్ నోటీస్ వేయడం తీసేయడం, అంటే అంగన్వాడీలు ఇప్పుడు బాని సమాజంలో పనిచేస్తున్నారా లేదా ఆధునిక సమాజంలో పనిచేస్తున్నారా కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంటే, ఓ పక్క ఐటిడిఏపీఓ గారు వేధింపులు, మరో పక్క సిడిపిఓలు అధికారులు వేధింపులు. అడ్డదేగల సిడిపిఓ మాధవలత గారికి క్రింది స్థాయి వర్కర్లు, హెల్పర్లు, మినీలు అంటే పడదావుడికి. గతంలో తునిలో పనిచేసినప్పుడు అక్కడ అంగన్వాడీలు